ఈరోజు ఏషియన్ గేమ్స్లో మెడల్ వచ్చి సిల్వర్ మెడల్ వచ్చిన సందర్భంగా ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో చీఫ్ మినిస్టర్ గారిని కలవటం చాలా సంతోషంగా ఉంది. మాకు క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఫర్దర్గా ఇంకా మరిన్ని మెడల్స్ తీసుకురావాలని సపోర్ట్ ఉంటుందని చెప్పి చెప్పటం. సో ఇది ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఐ థింక్ ఇటువంటి ఎంకరేజ్మెంట్ రావటం అనేది సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ మేము విన్ అయి వచ్చిన ఆల్మోస్ట్ లెస్ దెన్ 10 డేస్లో ఇంత ఫాస్ట్గా ఇనిషియేటివ్ తీసుకుని ఇన్సెంటివ్ ఇచ్చినందుకు గాను శాప్ ఎండి ధ్యాన్ చంద్ర గారికి, అట్లానే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజమ్న గారికి, మన స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు. మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అప్కమింగ్ స్పోర్ట్స్ ఇలా వెళ్తుందని. అండ్ క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు, దానివల్ల మాకు నెక్స్ట్ కాంపిటీషన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. శాప్కి అండ్ రోజా మ్యామ్కి అండ్ సీఎం గారికి థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అండ్ అప్కమింగ్ అథ్లెట్స్కి కూడా ఒక మంచి మంచి ఎక్విప్మెంట్స్ అంతా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఏషియన్ గేమ్స్ క్రికెట్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. తర్వాత ఇంత సడన్గా వితిన్ 10 డేస్లో సీఎం సార్ దగ్గరికి పిలవడం కానీ చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు క్యాష్ ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు మాకు. ఫర్దర్ నాలాంటి ప్లేయర్స్కి ఎంతో మోటివేషన్తో తీసుకురావడం చాలా ఆనందకరం. సీఎం సార్, రోజా మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. 19th ఏషియన్ గేమ్స్ 2022 పాండమిక్ వల్ల మొన్న 2023 23rd సెప్టెంబర్ నుంచి 8th అక్టోబర్ వరకు జరిగింది చైనాలోని హ్యాంగ్జోలో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మొదటిసారి భారతదేశానికి దాదాపుగా 107 మెడల్స్ రావటం అనేది భారతీయులంతా గర్వపడాల్సిన విషయం. ఇందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి 13 మంది రిప్రజెంట్ చేశారు, అందులో 8 మందికి 11 మెడల్స్ రావటం జరిగింది. సో ఇది నభూతో నా భవిష్యత్. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజే మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, కోనేరు హంపి, ఎర్ర జ్యోతి, అలాగే అనూష ముగ్గురు కలవటం జరిగింది. సో వాళ్ళు అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ప్లేయర్స్ అందరికి కూడా 4,29,00,000 రూపాయలని రిలీజ్ కూడా నిన్ననే చేయటం జరిగింది. సో వారికి స్పోర్ట్స్ పరంగా వాళ్ళు గేమ్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ప్రాక్టీస్ అప్పుడు కానీ ప్రభుత్వం తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా, అలాగే శాప్ ఎండి గారు ఉన్నారు కాబట్టి శాప్ ఎండికి, అలాగే క్రీడా మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి నాకు కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి కూడా తెలుసు, చెస్ చాలా బాగా ఆడతారు. సో కోనేరు హంపి గారిని చూసిన తర్వాత సో చెస్ గేమ్ని కూడా మనం విస్తృతంగా స్టార్ట్ చేయండి, మన శాప్ ద్వారా పెట్టించండి టోర్నమెంట్లు అని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఫస్ట్ టైం కలిసారంట, చాలా ఎగ్జైట్ అయ్యారు. జగన్ గారిని చూడగానే చాలా బాగా పలకరించి వారితో వారి పుట్టిన ప్లేస్ కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళు ఏ ఏజ్లో ఈ గేమ్ ఇంట్రెస్ట్ వచ్చింది, స్టార్ట్ చేశారని చాలా ప్రేమగా ఒక బ్రదర్ లాగా మాట్లాడించడం జరిగింది. సో స్పోర్ట్స్కి ఎప్పుడూ కూడా సపోర్టివ్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర ద్వారా పిల్లలందరిలో ఉన్న టాలెంట్ని, క్రీడల్లో ఉన్న వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో మన వాళ్ళందరూ కూడా ఆడుదాం ఆంధ్రలో పాల్గొని పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాలి, విలువైన వారి యొక్క మెసేజ్ని కూడా పిల్లలకి ఇవ్వాలని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది. సో స్పోర్ట్స్కి మంచి రోజులు వచ్చాయి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో ఇక మెడల్సే మెడల్స్.